அம்மா ஐயா அம்மா అగజూడు మల్లయ్య ఎలివాడ నుంచి గొల్ల యేషం గట్టి గొల్ల బామలు వయ్య తొవ్వల్ల దేవుడు అవ్వాయ అంటూ మూలుక్కుంటూ పండుకొని ఉండంగా మూలుగురు ఇనవడి ఆ గొల్ల బామలు మల్లయ్య స్వామిని చేరనే వచ్చిరి ఎవరయ్యా నువ్వు ఎవ్వరివంటూ స్వామిని లేపి కూసుండబెట్టిరి ఓ అవ్వలారా అంత చెప్పుతానో అంతులే నీదు పైతున్నదో ఇంత సల్లవయ్యమంటాడు రో బామలంతా సల్లవోతుంటారో ముత్తి మూతి దింపుకుంటాదిరో సచ్చిన నేన్వయ్యనంటాదిరో అబ్బా తల్లులారా నా పానం నిలిపిండ్రు మీరు సల్లంగుండాలే అయ్యా నువ్వెవలయ్యా అవ్వా నేను దిక్కుదీములేని గొల్లోణ్ణి ఎక్కడన్నా పనిపిస్తే గంజో అంబలో దాగి సక్కంగా పనిచేస్తానమ్మా అయ్యో అయితే మాతోన్రా మా పెనిమిటలను అడిగి ఏమన్నా పనుంటే ఇప్పిద్దాం సరేనవ్వా పాండ్రి ఇష్టవ్వా గాసాయి దెప్పిన మొక్కపోన్ని ఎట్లా ముట్టుకోబుద్దైందే మీకు నాకైతే గన్ని చూస్తేనే పెయ్యన్ని జర్రులు వాకినట్టు అనిపించింది ఎట్లా పాడైందే యాజ్ చేసుకుంటేనే ఓకారం వస్తుంది ఏ బండారి దేవుడు ముత్తి మాటలు నడే భామాని సంగతి ఇంకా నేను చూస్తానంటాడే బిర్ర బిర్ర ఏటి గొల్ల ముత్తి ముంగట జోరైన నీళ్ళ బర్ర పుట్టించసుడరే ఎవర్రకంటే చూసారా ఎవర్రుకుంటే వెనుకకే అవ గొల్ల బామనందరూ మల్లయ్య స్వామితోని ఏ వర్రే దాటియవో వర్రే దాటియవో ఓ గొల్ల మల్లయ్య ఒడ్డు చేర్చమంటారు ఏ సయ్యి వట్టి అందరిని దాటించుతుంటారు కైతి కాల ముత్తికేమో కాళ్ళు వెనుక పట్టారు నన్ను ఎట్లా దాటిత్తవయ్యా అందర సొంటి ఆడదాన్ని కాదు నా సెయ్యి పట్టుకోవద్దు నా మొగడు దండి మొగోడు మూడు మాకెల ముత్తడు వాడు ఆనికెరకాయనంటే చూడు నన్నడ్డంగా నరికి సంపుతడు వంక కట్టే నే పట్టుకుంటా వర్ర దాటి ఓ మల్లయ్య అగో ముత్తి మాటలన్నీ ఇన్నడే మల్లయ్య ముసిముసిగా నవ్వుకున్నడే అబ్బబ్బా ముడుసులున్న కట్టె చూడు దేవుడైతే ముత్తి సీత పెట్టినాడే అమ్మోయమ్మ గుర్ర గుర్ర గుంజుకుంటా ముత్తినేమో ఊర్ర దాటించుకున్నాడే అగ్గ చూడు నడి వర్ర చేరంగా నా తల్లి గంగదేవి శరణమన్నాడే దేవుడు నడుమ్మంటి నీళ్ళనైతే అబ్బబ్బ బొండిగాల మంటి వెంచనే మల్లయ్య ఆగో ధర్మాని జారవట్టనే గొల్ల ముత్తి కర్ర ఇడిసి మునగబట్టనే వారవ్వా లబ్బదిబ్బ మొత్తుకుంట గొల్ల ముత్తి చూడు గొల్ల ముత్తి చూడు మల్లయ్య దేవుని శంఖకెక్కినాదే శంఖకెక్కినాదే ఆ గొల్ల బామలత్త కళ్ళ చూసినారే కళ్ళ చూసినారే కడుపుబ్బ కిల్ల కిల్ల నవ్వబట్టిరే నవ్వబట్టిరే ఆ గొల్ల బామలత్త కళ్ళ చూసినారే కళ్ళ చూసినారే కడుపుబ్బ కిల్ల కిల్ల నవ్వబట్టిరే నవ్వబట్టిరే ముత్తి ఓలమ్మో మేం చేతులు పట్టుకుంటే నువ్వేందే మొగన్ అలుముకున్నట్టే అలుముకున్నావు ఆగాగు
ఏంది బాయో, ఓ ఎగేసుకుంటాను మా ఆడవాళ్ళంట. ఏడికెళ్ళి వచ్చావు ఎవరు నువ్వు? నువ్వు అసలు గొల్లోనివేనా లేకపోతే వేషం కట్టినావా? అయ్యా నేను సత్యంగా గొల్లోనే. నా పేరు మల్లయ్య అంటారు. దిక్కులేనుణ్ణి. ఈ తల్లులు మీ దగ్గర ఏదన్నా పని పిత్తనంటే వచ్చిన. అక్క నీకు నిలుసునుడే శాతం అయితే లేదు, నువ్వేం పని చేస్తావా? అవుగాని నీకు గొర్రెలు కాయ చానయ్యు. కాయచ్చయ్యా. ఇగో ముందుగానే చెప్తాను, నేను అసలే కిరాక్ కాని. నా పేరు మూడుమేకల ముత్తడు. మొత్తం గొల్ల కులానికే నా పేరంటే హడలు ఎరికేనా? సక్కంగా పని చేస్తా సరే బిడ్డ, లేకపోతే నా సంగతి నీకు ఎరకలే. పోపు గొర్రెలకాయ చూస్తా. చల్ కమ్మ కత్తి వట్టెనే దేవుడు మల్లయ్య చూడు, తుమ్మ కుమ్మలు కొట్టెనే దేవరాజు మల్లు చూడు. కమ్మ కత్తి వట్టెనే దేవుడు మల్లయ్య చూడు, తుమ్మ కుమ్మలు కొట్టెనే దేవరాజు మల్లు చూడు. ఆ గొర్లగాసే మల్లయ్యను కళ్ళ చూసి గొల్లలంతా అబ్బబ్బా గూనోడు మంచి పని మంతుడేనంటారు. అబ్బబ్బా గూనోడు మంచి పని మంతుడేనంటారు. కుల పెద్ద మారబోయని కున్నాయి ఏడు గొర్లు, ఆ గొర్లను మల్లయ్యకు అప్పజెప్పుదామనుకుంటారు. ఆ గొర్లను మల్లయ్యకు అప్పజెప్పుదామనుకుంటారు. ఏడు బక్కా గొర్లను మల్లయ్యకు చూపెట్టిరి అల్లా నుంచి నువ్వు ఆ గొర్లను గాయమంటారు. పొద్దుగుకే అల్లకేమో గొర్ల మలుపు కొని అందరు మారబోయని ఇల్లు చేరి మల్లయ్యను చూపెడతారు. సక్కని పనిమంతుడయ్యా ఏడు గొర్లు కాతడనగా సరే మంచిదంటడమ్మ కుల పెద్ద మారబోయాడు. భార్య మాధవ సానినే పిలిచి ఆ మారబోయుడు మల్లు సంగతి చెప్పెను ఆ మాధవ సానికేమో. భార్య మాధవ సానినే పిలిచి ఆ మారబోయుడు మల్లు సంగతి చెప్పెను ఆ మాధవ సానికేమో.